కొర్రలతో చపాతి. మీరు వట్టి కొర్రలతో ఇలా రొట్టెలు చేసుకుని తింటే చాలు. మీరు తల్లికి పాలు రాకున్నా కానీ ఈ కొర్రల పాలు, కొబ్బరి పాలు, ఈ రెండు పాలతోనే మీరు పిల్లల్ని పెంచుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కొర్రలతో చపాతి, అవునండి, నిజమే. ఏదైనా మిల్లెట్స్ తో చేస్తే అది ఆరోగ్యమే కదా. మరి రెగ్యులర్ చపాతి కన్నా కొర్రల చపాతి చాలా డిఫరెంట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, అంతేకాకుండా ఈ కొర్రల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సో కొర్రలతో చపాతి తయారు చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు షెఫ్ ఆదిత్య గారు ఫ్రమ్ ప్రగతి సుధామా. నమస్కారం అండి. నమస్కారం. సో కొర్రలతో చపాతి అంటే చాలా అందరికి సంథింగ్ న్యూగా అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మనం గోధుమలతో చేసుకుంటాము చపాతి. సో ఈ కొర్రలతో చపాతి అంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? మనం దీనికోసం కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటాము. ఓకే. దీంతో పాటు కొర్రల పిండి అండ్ మినుములు ఏవైతే ఉన్నాయో వాటిని రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పిండిలాగా చేసి పెట్టుకుంటాము. కొద్దిగా అది కూడా కలపడం వల్ల ఏంటంటే థిక్నెస్ అనేది వస్తుంది. మనకి ఇరిగి చపాతి ఎప్పుడైనా ఇరిగిపోతున్నాయి అనిపిస్తుంది అనే టైంలో మనం ఈ ఆర్డర్ యాడ్ చేసుకుంటాం. ఒక కేజీకి 100 grams మనం వేసుకుంటే ఆ థిక్నెస్ అనేది దాన్ని స్టిక్కీనెస్ వస్తుంది. ఓకే అండి. సో మన పిండి రెడీగా ఉంది, గోరువెచ్చని నీళ్ళు కూడా చేసుకున్నాం మనం. ఓకే. సో పిండి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. దీంట్లో మనం చెప్పినట్టు 100 grams కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఒక పావు కేజీకి 100 grams అలా తీసుకోవాలా? లేదు, 1 కేజీకి 100 grams తీసుకుంటాం మనం. ఆ రేషియో ప్రకారం మనం ఏంటంటే చూసుకోవచ్చు. కొద్దిగా అంత సాల్ట్. సో దీంట్లోనే మనము వాము వేసుకోవచ్చు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మనం మేతి పరాటా అంటాం. సో దీంట్లో కూడా అలా వెరైటీస్ చేసుకోవచ్చు. కానీ డస్టింగ్ కోసం కంపల్సరీ లాస్ట్ లో కొద్దిగా పిండి అనేది ఉంచుకోవాలి. మొత్తం కలిపేస్తే మనకి ఏంటంటే డస్టింగ్ లేకపోతే స్టిక్కీనెస్ అనేది కింద అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది మీకు. సో తగినన్ని నీళ్ళు మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే జావ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం. సో మంచిగా నీడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కొద్దిగా నూనె వేస్తున్నాము. ఓకే. వేసిన తర్వాత మరి ఎక్కువ కూడా వేయకూడదు, దానికి సరిపడ వేసుకొని కరెక్ట్ గా కొద్దిగా నీట్ చేసుకుని మంచిగా పెట్టుకుంటే మనం దీన్ని రెఫ్రిజిరేటర్ లో 2 hours ఉంటుంది. సో ఏదైతే మనం హాట్ వాటర్ ఇవన్నీ వేయడం వల్ల ఆ స్మూత్నెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడ స్టిక్ కావకుండా మీకు అంతా పిండి ఏదైతే ఉందో ఒక దగ్గరే ఉంటుంది. సో అదే అనేది మీరు చూసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఫ్రీజర్ నుంచి తీసాము 2 hours అయింది. సో థిక్నెస్ అనేది చూసుకోండి. సో మంచి నీట్ చేసుకోవాలి. మరి హార్ట్ కూల్నెస్ కూడా ఉండకూడదు దానికి. నార్మల్ టెంపరేచర్ వచ్చేదాకా బయట ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందాం. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాని బట్టి మనం చేసుకోవచ్చు. మిగతా డో ఏదైతే ఉందో మనం మళ్ళీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు. సో మనం పొయ్యి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి మేడం, మీకు ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా కరెక్ట్గా ఉంది. సో ఆ డో అనేది అప్లై చేయకపోతే ఏంటంటే కొద్దిగా స్టిక్కీనెస్ వల్ల కింద అతుక్కుపోవడం వల్ల తీసేటప్పుడు మొత్తం క్రాక్స్ వస్తాయి. సేమ్ మనం పుల్కా కానీ చపాతీ కానీ ఫస్ట్ ఎలా చేసుకుంటాము, తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను.
సో మనం ఆయిల్ వద్దనుకునే వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. సో మనం గానుగ నూనె ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఇక్కడ ఉన్నాయి కనుక మనం అది యూజ్ చేస్తున్నాము. సో మీకు ఎలా చపాతి వస్తుందో సేమ్ అలాగే వస్తుంది మీకు. రోజు డిన్నర్ లో మనం లైట్ గా తినాలి అనుకున్నప్పుడు మనం చపాతి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది కూడా కొర్రలతో చేసిన చపాతి కాబట్టి మనకి హెల్త్ కి అన్ని విధాలుగా మిలెట్స్ లో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. మిలెట్స్ లో మనం ఏంటంటే మెయిన్ గా నానబెట్టుకునే ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మీ డిన్నర్ లంచ్ అయిపోయిన తర్వాత 2:00 3:00 ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో ఇది ప్రిపేర్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే డిన్నర్ టైంలో మీరు ఎంత మందికి కావాలంటే అంత మందికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మన చపాతి రెడీ. సో మనం పికిల్ తో కావాలంటే పికిల్ తోటి, కర్రీతో కావాలంటే కర్రీతోటి మన చపాతి రెడీ. టేస్ట్ చేయండి మేడం. తప్పకుండా. చాలా టేస్టీగా ఉంది. సో ఇలాంటి మనం రెగ్యులర్ గా ఈ డిన్నర్ టైంలో చపాతి తినాలనుకునే వాళ్ళు వీటితో మనం ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఆదిత్య గారు మంచి కొర్రలతోనే చపాతి అండి, చాలా బాగుంది అంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. సో మంచిగా డిన్నర్ కి ఇది ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి రెసిపీని పరిచయం చేస్తున్నాను. సో చూసారు కదండి కొర్రలతో చపాతి తయారు చేసే విధానం అయితే ఇది వెరీ ఈజీ, మామూలు చపాతి లాగానే తయారు చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ డాక్టర్ కాదర్ అలీ గారిని అడిగి తెలుసుకున్నాం. సో డాక్టర్ గారు నెక్స్ట్ ఈ కొర్రల చపాతి టేస్ట్ చూసి సో అంతేకాకుండా దానిలో ఉన్న ఆరోగ్య లాభాలు కూడా చెప్పండి. కొర్రలు చూడండి, ఇది ఎంత సాఫ్ట్గా మామూలుగా ఇప్పుడు మనం వేరే గోధుమతో తీసుకుంటే ఎంత సాఫ్ట్గా ఇది రాదు, గట్టిగా ఉంటుంది. సో కొర్రలో ఉన్న పోషక విలువలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? కొర్రలు ఆ పీచు పదార్థం అంటే పోషక విలువలు, ఇందులో ప్రోటీన్ అంశం కూడా ఎక్కువ ఉంది. అంటే అందరూ ప్రోటీన్ ప్రోటీన్ అని గుడ్లు తినండి అది తినండి ఇది తినండి, మీరు వట్టి కొర్రలతో ఇలా రొట్టెలు చేసుకొని తింటే చాలు మీకు ప్రోటీన్ మీకు ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. ఓకే, అంత అద్భుతమైన ధాన్యం ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 ధాన్యాలని కంపేర్ చేస్తే ఇందులో ప్రోటీన్ ఎక్కువ. ప్రోటీన్ ప్రోటీన్ మీరు కొర్రలదే తిన్నారనుకోండి, కొర్రల్లో ఉన్న పీచు మొత్తం మీ నరనాడుల్ని శ్వాసకోశాలని అతి ముఖ్యం, ప్రాణానికి అతి ముఖ్యమైన ఆ శ్వాసకోశాన్ని ఆ రోజుకు ఆ రోజు శుద్ధం చేస్తుంది. అంటే మీకు శ్వాసకోశం ముక్కు నుంచి శ్వాసకోశం తర్వాత నరాలు, ఈ కొర్రలు కానీ అండు కొర్రలు కానీ ఈ రెండు త్వచాన్ని త్వచం చాలా అద్భుతమైన క్లీనింగ్ జరుగుతుంది. త్వచానికి శ్వాసకోశాలకు నరాలకు అతి ముఖ్యమైన ధాన్యం ఇది. అంతేకాకుండా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ధాన్యం ఇది. ఇంకా అద్భుతమైన విషయం ఏమంటే ఈ కొర్రల్లో 18 రకాల కొర్రలు ఉన్నాయి. పాల కొర్రలు అని ఉన్నాయి, అంటే చిన్న పిల్లలు తల్లికి పాలు లేకుంటే ఆ పాల కొర్రలను తెచ్చి రుబ్బి పాలు చేసిస్తే పర్ఫెక్ట్ మిల్క్, ఇంకా మీకు ఏమీ అవసరం లేదు ఆ పిల్లాడికి. అలా కొబ్బరి పాలు ఎంత మంచిదో అలాగే ఆనందంగా పిల్లలు పెరిగిపోతారు. అంటే ఈ ఆవు పాలు కానీ గేదె పాలు, ఈ అనిమల్ మిల్క్ ఏమిటి, మనకు అనేక రకాలైన ఇబ్బందులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయన్నమాట. సో తల్లికి పాలు రాకున్నా కానీ ఈ కొర్రల పాలు కొబ్బరి పాలు ఈ రెండు పాలతోనే మీరు పిల్లల్ని పెంచుకోవచ్చు, అంత అద్భుతమైన ధాన్యం ఈ కొర్రలు. ఒక ముద్ద రుచి వచ్చిందంటే మనకు ఆలజలం రావటం, నోట్లో నూరు ఊరుతుందా నీళ్ళు ఊరుతున్నాయిరా అంటాం, అది కలగజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, కొర్రల గురించి చాలా చక్కగా చెప్పారు. సో కొర్రలతో చపాతి ఇంకా అనేక రకాల మనం చేసుకోవచ్చు. ఒక సాంపుల్ అందరు కూడా ఇలాంటి ఆ విధానాన్ని పాటించాలని కోరుకుందాం డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో నైస్ ఆఫ్ యూ.